Corona mahammari kaatuku balaina chinnarlanu gurtinche panulu padindi AP sarkar anathalaina pillalanu gurtinche vishayamai prabhutvam kasaratu mummaram chestondi ippudike kontamandi chinnarlanu gurtinchina adhikarulu ee prakriya konasagutundani chepparu ippudivarku 119 mandi corona badhita chinnarlanu gurtincharu ఏపీలో కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథరైన చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధిత అనాథలకు 10 లక్షల రూపాయల మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు జిల్లాల వారీగా కరోనా బాధిత అనాథలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 119 మంది అనాథలను గుర్తించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 16 మంది, నెల్లూరు విశాఖల్లో 13 మంది చొప్పున చిన్నారులు అనాథలయ్యారని పేర్కొంది. ఇప్పటివరకు 87 మంది చిన్నారులకు ఆర్థిక సాయం అందించారు అధికారులు. వీరికి 10 లక్షల రూపాయల మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది కరోనా బాధిత అనాథలను గుర్తిస్తే అక్కడ కేవలం ముగ్గురికి మాత్రమే ఆర్థిక సాయం అందింది. ఇక అన్ని జిల్లాల్లో కలిపి 35 మందికి ఆర్థిక సాయం అందాల్సి ఉంది. సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రెండో విడత కరోనా బాధిత అనాథలకే కాకుండా ఫస్ట్ వేవ్ కరోనాలో అనాథలైన చిన్నారులకు ఆర్థిక సాయం అందించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే జిల్లాల వారీగా ఈ విషయంలోనూ సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సుమారు 10 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. అలాగే కరోనా బారిన పడి చితికిపోయిన కుటుంబాల్లో పిల్లలకు ఉచితంగా విద్యా వసతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.